great job mothers and fathers have been doing. But the avakasham teeskoni, what does the Bible say about what we do? I mean, manaki ee avakasham use chesukoni aalochiste, the Bible has a lot of stuff to say about both fathers and mothers. Manam yashaya grantham chusinatlayite, garbhamunu puttina biddanu తల్లి మరచిన కానీ మరచిన కానీ నేను ఎందుకంటే నేను మరవను అని మనం ఆ పాటలో కూడా మనం పాడుతూ ఉంటాం. సో వాట్ గాడ్ ఇస్ ట్రైయింగ్ టు సే వాస్, వెన్ ఇట్ కమ్స్ టు లవ్, మదర్ ఇస్ ఆల్వేస్ యూజ్డ్ అప్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. అదే నేను ఏం చేసినానంటే చిన్న స్టడీ చేసినా, బైబిల్లో తల్లి గురించి ఎన్నిసార్లు మెన్షన్ చేశారు, తండ్రి గురించి ఎన్నిసార్లు మెన్షన్ చేశారు అని చూస్తే అబౌట్ 350 టైమ్స్ మదర్ కానీ మదర్స్ లవ్ గురించి మెన్షన్ చేశారు. But about father and father's love gurinchi chuste, what 850 times only. That struck me as something very interesting. So nenu alochistunna unnanu ee father's day gurinchi nenu em share cheyali annappudu naaku konni mixed feelings vachayi. I was excited because this is the first father's day for us, Prafulla and me, as with our newborn coming into our family. Last year July we had a newborn, so this is the first time I'm celebrating after this baby came as Father's Day. So I was very excited. This special day roju mana ee sangam nanu ento preminchina ani pilchaaru kabatti I was very excited about this. Ee chinna risk entante ee fatherhood parenting gurinchi maatladana risk entante, manam enni bodha chesina kani mana pillalu if they don't often live up to what we expect, మన పిల్లల బిహేవియర్, మన పిల్లల ప్రవర్తన కానీ వాళ్ళ జీవితాలు ఎట్లా టర్న్అవుట్ అయితేనో మనకి ఎవరికి తెలియదు. మీకు గుర్తుందో లేదో, డాక్టర్ బిల్లీ గ్రామ్స్ ఓన్ సన్ ఫ్రాంక్లిన్ గ్రామ్ వెంట్ త్రూ అ క్రైసిస్ ఆఫ్ హిజ్ ఓన్, వేర్ ఫర్ ఫ్యూ ఇయర్స్ హీ మూవ్డ్ అవే ఫ్రమ్ గాడ్. హీ బికేమ్ ఎన్ ఏథీస్ట్, చర్చ్ వదిలిపెట్టాడు, మినిస్ట్రీ వదిలిపెట్టాడు, అన్ని వదిలిపెట్టాడు. అయినా కూడా డాక్టర్ బిల్లీ గ్రామ్ కెప్ట్ ఆన్ ప్రీచింగ్ ద గాస్పెల్. సో ఈ బోధ చెప్పే వాళ్ళకి, ఈ పాస్టర్లకి, ఇవాంజలిస్ట్ పిల్లలకి వాళ్ళ మీద ఎంత ప్రెషర్ ఉంటుందంటే, ఇట్స్ ఆల్వేస్ డిఫికల్ట్ టు కండక్ట్ దేర్ లైఫ్స్ ఇన్ అ పబ్లిక్ వే వైల్ స్టిల్ ప్రీచింగ్, బికాస్ దే ఆర్ ఆల్వేస్ హెల్డ్ టు అ హైయర్ స్టాండర్డ్. సో నా పెద్ద రిస్క్ ఏంటంటే, ఆఫ్టర్ ఆల్ ది ప్రీచింగ్ ఐ డూ, ఐ వాంట్ టు మేక్ ష్యూర్ దట్ ఐ యాజ్ అ డాడ్ డూ అ గుడ్ జాబ్. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా అమెరికన్ చర్చ్లో నన్ను అప్పుడప్పుడు డీకన్ లాగా వాడుకుంటూ ఉంటారు. అయితే అనౌన్స్మెంట్స్కి నన్ను ఊరికే పిలిచి సంఘంలో ఎప్పుడైనా కానీ అనౌన్స్మెంట్స్ ఉన్నప్పుడు దే మేక్ మీ డూ ఇట్. కొంచెం నేనేం చేస్తానంటే, రెగ్యులర్గా ఈ మీటింగ్ ఈరోజు అట్లా చేయకుండా కొంచెం క్రియేటివ్గా చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఒకసారి ఏం చేశానంటే, అన్ని అనౌన్స్మెంట్స్ ఒక ర్యాప్ సాంగ్ రాసుకున్నాను. రాసుకొని వెళ్ళి అనౌన్స్మెంట్స్ చెప్పేవాళ్ళు పాట పాడేసి వచ్చానమాట. అదే ఆ రోజు చర్చ్లో అందరు వచ్చి బాగా కాంప్లిమెంట్ చేసి భలే చేసేవాళ్ళ, ఇంట్రెస్టింగ్గా చేసేవాళ్ళ, అందరూ కాంప్లిమెంట్ చేశారు. ఇంటికి వస్తున్నప్పుడు కారులో ఇంకా మా అబ్బాయికి వచ్చినాడు. వాడిని అడిగాను, నీకు ఎట్లా అనిపించింది రా బాబు అంటే, చిల్డ్రన్ హ్యావ్ అ వే ఆఫ్ డైరెక్ట్లీ టెలింగ్ యూ ద ట్రూత్, రైట్. సో వాడు ఇట్లా చూసి ఏమన్నాడంటే, ఇది అంతా బాగుంది కానీ ఇంటికి వెళ్ళాక నీ స్టోరీ వేరే ఉంటుంది. సో ద పాయింట్ ఐఎమ్ ట్రైంగ్ టు మేక్ ఇస్, మనం ఎంత బోధ చెప్పినా, ఎన్ని ప్రసంగాలు చేసినా, ఇఫ్ యు డోంట్ లివ్ ఇన్ ద లైట్ ఆఫ్ గాడ్స్ వర్డ్, దేవుని వాక్యాన్ని బట్టి మన జీవితాన్ని నడిపించుకోకపోతే, ఇట్స్ అ బిట్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆన్ యువర్ పార్ట్, బికాస్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద వర్ల్డ్ డోంట్ చేంజ్. అవి సిన్స్ ద టైమ్ ఆఫ్ ఆడమ్, సిన్స్ గాడ్ క్రియేటెడ్ ది యూనివర్స్, ఆ ప్రిన్సిపల్స్ మాత్రం మారలేదు. మనం అవి అన్వయించుకోకపోతే ఇట్స్ ఆర్ లాస్. అయితే ఒక చిన్న స్టోరీతో నేను ఈరోజు వాక్యం షేర్ చేసుకుంటాను. ముగ్గురు నలుగురు తల్లిదండ్రులు ఎక్స్పెక్టింగ్ ఫాదర్స్ ఒక మెటర్నిటీ హోమ్లో వెయిట్ చేస్తున్నారంట, వెయిటింగ్ రూమ్లో ఫర్ ద న్యూస్ టు కమ్. అయితే ఫస్ట్ ఆపరేషన్ థియేటర్ ఓపెన్ కాగానే ఒక నర్స్ బయటకు వచ్చి ఫస్ట్ పేరెంట్ని చూసి, కంగ్రాచ్యులేషన్స్, యూ హ్యావ్ ట్విన్స్ అని అనౌన్స్ చేసినారు. అనగానే ఆ ఫస్ట్ ఫాదర్ అన్నాడంటే, అరే దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్, మై కంపెనీస్ నేమ్, ఐ వర్క్ ఫర్ మినెసోటా ట్విన్స్, ఇట్స్ అ ఫేమస్ స్పోర్ట్స్ టీమ్, నేను వర్క్ చేసేది ట్విన్సే, నాకు ట్విన్స్ పుట్టారు అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు.
టెన్ మినిట్స్ అవగానే ఇంకో నర్స్ వచ్చి ఇంకొక అతన్ని చూసి కన్వెన్స్ యూ హ్యావ్ ట్రిపుల్ ఎక్స్ అని అనిందంట. అంటే అతను కూడా అన్నాడంట, అరే దట్స్ ఇంట్రెస్టింగ్, ఐ వర్క్ ఫర్ 3M ద 3M కంపెనీ అన్నాడంట. అట్లా అనే వరకు థర్డ్ ఒక అతను అతనికి ఒకలాంటి కళ్ళు తిరిగి పడిపోయే టైం ఏంటంట, ఏంటయ్యా నీకు ఒంట్లో బాగాలేదా అంటే, లేదు ఐ ఓన్లీ 7-11 అన్నాడంట. సో మనము బ్రదర్ జాష్ సార్ సేయింగ్ రైట్ ఈ సో బ్లెస్డ్ ఫర్ హిస్ 3 గర్ల్స్ అని చెప్తున్నప్పుడు నాకు కూడా అనిపించింది, ద గ్రేటెస్ట్ లెగసీ దట్ ఎనీ డాడ్ కెన్ లివ్ ఇస్ నాట్ హౌ మచ్ వెల్త్ ఆర్ బ్యాంక్ బ్యాలెన్స్ ఆర్ నెట్వర్క్ దట్ హీ లీవ్స్ బిహైండ్ ఫర్ హిస్ చిల్డ్రన్, బట్ ద రిచ్ మెమరీస్, ద ట్రెజర్ ఆఫ్ అ లెగసీ, అది వాళ్ళ పిల్లలకి వాట్ హీ లీవ్స్ ఇట్ కంటిన్యూస్ త్రూ జనరేషన్స్. యూ నెవర్ నో వేర్ యువర్ ఇంపాక్ట్ స్టాప్స్. ఇప్పుడు మనము యోహోషువా స్టోరీ గమనించినట్టయితే యోహోషువాలో చాలా కట్టింగ్ అండ్ వెరీ స్ట్రాంగ్ వర్డ్స్ ఉన్నాయి. ఏమంటుందంటే, యు పుట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆన్ ద డోర్ పోస్ట్ ఆఫ్ యువర్ హౌస్ అని ఉంది. ఎందుకు అంటే వాళ్ళు ఆ ఐగుప్తు కల్చర్ నుంచి బయటకు వచ్చిన ఆ ప్రజలు, ఆ కల్చర్ ఆ కౌంటర్ కల్చర్ దేవుడు ఇజ్రాయెల్ నేషన్ని సృష్టించి వాళ్ళకి ఇచ్చిన టైంలో మీ పిల్లలకి నేర్పించండి, మీ మీ పిల్లల హృదయం అనే పలకల మీద రాయండి, రైట్ ఇట్ సో డీప్లీ సో దట్ దే గ్రో విత్ దట్ వర్డ్ అండ్ నాట్ ఓన్లీ దట్ ఇట్ గోస్ ఆన్ టు జనరేషన్స్. ద ఫస్ట్ థింగ్ ఐ వాంట్ యు టు షేర్, ఇప్పుడు మనం చదవబడ్డ వాక్య భాగంలో ఏమని చదువుకున్నామంటే, యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఎవ్రీథింగ్ బాయిల్ డౌన్, ద గాస్పల్ స్టోరీ బాయిల్ డౌన్ టు ఎ రిలేషన్షిప్ బిట్వీన్ అ ఫాదర్ అండ్ సన్. ఆలోచించండి, క్రియేషన్లో జెనెసిస్ 3లో జరిగిన ఆ యాక్సిడెంట్, ఆ సిన్ అనేది, ఆ ఫాల్ అనేది అవ్వకుండా ఉండుంటే ఆ లైఫ్ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్. బట్ ఇట్ స్టార్టెడ్ దేర్. జెనెసిస్ 3లో స్టార్ట్ అయిన స్టోరీ జాన్ 3లో ఇట్ బాయిల్ డౌన్ టు ద రిలేషన్షిప్ బిట్వీన్ అ ఫాదర్ అండ్ సన్. చాలా పవర్ఫుల్ స్టోరీ అది. ఇఫ్ ద సన్ డిడ్ నాట్ ఒబే ద ఫాదర్ అండ్ ఇఫ్ ద ఫాదర్ డిడ్ నాట్ లుక్ ఎట్ ద సన్ యాజ్ అ బ్లెస్డ్ సన్ హూమ్ హీ కన్సిడర్డ్ యాజ్ ఈక్వల్, మనకు ఆ గాస్పెల్ ఉండేది కాదు. ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ దట్ హి గేవ్ హిస్ ఓన్లీ బిగాటెన్. అది ఎందుకు ఆ సాక్రిఫైస్ చేసినాడు అంటే, బికాస్ జాన్ 1:12 ఏమంటుందంటే, ఎవరైతే ఆయనని అంగీకరించినారో వారందరికీ దేవుని పిల్లలు అని అవడానికి ఆ బ్లెస్సింగ్ ఇచ్చారు. సో ద గాస్పెల్ స్టోరీ కమ్స్ డౌన్ టు దాట్. బట్ టుడే ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు థియాలజీ అబౌట్ పేరెంటింగ్ అండ్ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ ఐడియాస్. బట్ నేను నా జీవితంలో నేను నేర్చుకుంటున్నది, సమ్ ఆఫ్ యూ నో మై సన్, వాట్ ఎవర్ ఎక్స్పెరిమెంట్స్ ఐ హ్యావ్ డిస్కవర్డ్ టు మై సన్, అది నేను మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. ద స్టోరీ ఆఫ్ ద గాస్పెల్ జాన్ 3లో ఉన్నది, మళ్ళీ తర్వాత ఫిలిప్పీ 2వ అధ్యాయంలో ఉన్నది ఏంటంటే, గాడ్ డిడ్ నాట్ సెండ్ అస్ అ ఫిలాసఫర్, రైట్? గాడ్ డిడ్ నాట్ సెండ్ అస్ అ పొలిటికల్ లీడర్. గాడ్ డిడ్ నాట్ సెండ్ అస్ అ సైంటిస్ట్. గాడ్ డిడ్ నాట్ సెండ్ అస్ అ మ్యాథమెటిషియన్. బట్ హీ సెంట్ అస్ అ సేవియర్. ఇన్ దట్ యాక్ట్ ఆఫ్ డైయింగ్, ఇన్ దట్ యాక్ట్ ఆఫ్ సాక్రిఫైస్, హీ షోడ్ వాట్ అ ఫాదర్ ఇస్. అది మన అందరికీ తెలిసిన సంగతి. బట్ హౌ డస్ ఇట్ మ్యాటర్ టు అస్ టుడే? నేను 2-3 వాక్యాలు మీతో చదివి ఐ వాంట్ టు గెట్ ఇన్ టు ద ఎసెన్స్ ఆఫ్ వాట్ ఐ వాంట్ టు షేర్. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము, ఎవరైనా చదవండి దయచేసి, ఎఫెసీ 6:4-5 చదవండి. మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిష్యులను బోధలను వారిని తెలిసి దాసులారా, యథార్థమైన హృదయం గల వారి ఐదుతోను మనుషులను ప్రీతికోలే క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధులైన. థ్యాంక్ యూ బ్రదర్. 2వ రెఫరెన్స్ ఏంటంటే, 1 తిమోతి 3వ అధ్యాయం 4:5. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొని తన ఇంటి వారిని బాగుగా ఏలివాడినై కలరు. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనెరక పోయినా అతడు దేవుని సంగపు ఎలా పాలించు? అతడు ధర్మాంతుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడుతున్నట్లు క్రొత్తగా చేరిన వాడే ఉండకూడదు.
ఇవి రెండు వచనాలు మీరు చూసినట్టయితే చాలా ఫేమస్, ఎన్నోసార్లు దీని మీద ధ్యానించుండొచ్చు. ఈ రెఫరెన్స్ మీద ఎన్నో పిల్లలారా ప్రభువునందు మీరు తల్లిదండ్రులకు చిన్నపిల్లలకి నేర్పించుంటారు. బట్ మీరు గమనించండి, ఈ రైటర్ ఈ మొదటి తిమోతిలో కూడా ఎఫ్ఎస్సి ఆర్లో కూడా చెప్పేది ఏంటంటే, ఇట్స్ నాట్ అ వన్ వే స్ట్రీట్. పిల్లలను మనము ఎట్లా డామినేట్ చేసి ఎట్లా కంట్రోల్ చేసి వాళ్ళని ఎట్లా వి ఎక్స్పెక్ట్ ఒబీడియన్స్ అవుట్ ఆఫ్ దెమ్ అనేది మనకు ఉందో, దెర్ ఇస్ అ హోల్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ ద పార్ట్ ఆఫ్ అ ఫాదర్. ఈ మొదటి తిమోతి మూడో కాంటెక్స్ట్ ఏంటి, ఎఫ్ఎస్సి ఆరో కాంటెక్స్ట్ ఏంటి అంటే, ఎక్కడెక్కడైతే పౌలు వెళ్ళి ఈ సంఘాలు స్థాపించాడో వాళ్ళందరూ వేరే కల్చర్స్ నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళందరినీ వాళ్ళ కల్చరల్ బ్యాగేజ్ వదిలేసి బిబ్లికల్ పేరెంటింగ్ అంటే ఏంటి, బిబ్లికల్ లీడర్షిప్ ఫర్ ద ఫ్యామిలీ అంటే ఏంటి, బిబ్లికల్ లీడర్షిప్ ఫర్ ద చర్చ్ ఏంటి అని కొన్ని రూల్స్ ఇస్తున్నాడు అన్నమాట. ఆ రూల్స్లో వన్ ఆఫ్ ద ఫస్ట్ థింగ్స్ ఈజ్ సేయింగ్ ఇస్, ఇఫ్ అ మ్యాన్ కెనాట్ రూల్ హిజ్ ఓన్ ఫ్యామిలీ, సంఘంలో వచ్చి మీరు పెద్ద లీడర్షిప్ పొజిషన్స్ ఏమి ఆస్పైర్ కావాలండి అని ఈజ్ వార్నింగ్ ద ఫాదర్స్ హూ ఆర్ ఆస్పైరింగ్ లీడర్స్. మన గాడ్స్ ప్లాన్ ఫర్ అ ఫ్యామిలీ ఏంటంటే, రైట్ ఫ్రమ్ ఈడెన్, రైట్ ఫ్రమ్ గార్డెన్ ఆఫ్ ఈడెన్ ఫ్యామిలీ ఏంటంటే, గాడ్ వాంటెడ్ ఆడమ్ టు బి ద లీడర్. గాడ్ వాంటెడ్ ఆడమ్ టు బి ద సోల్ అథారిటీ ఓవర్ ఆల్ క్రియేషన్. అండ్ ఇట్ ఆల్దో జెనెసిస్ 3లో మన మానవుడు పాపంలో పడిపోయినా కూడా హిస్ బ్లూ ప్రింట్ డిడ్ నాట్ చేంజ్. సో ఎవరైతే రక్షణ పొంది వాళ్ళు మన ప్రభువుని స్వీకరించి వెన్ వి బికమ్ క్రిస్టియన్స్, దట్ ట్రాన్స్ఫర్మేషన్ క్యారీస్ ఇన్ టు అవర్ పేరెంటింగ్ ఆల్సో. సో వాట్ ఫస్ట్ మోది 3 మూడో అధ్యాయం ఏమని చెప్తున్నాడంటే, మీ ఇంట్లో ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు షో లీడర్షిప్, చర్చ్లో లీడర్షిప్ చేయడానికి మీకు ఏమాత్రము నైతిక హక్కు లేదు. There is no moral right for you to come and be a leader if you are struggling for leadership at home. And how does it translate into a practical way? Manu inko konni minutes lo chuddamu, kani tan em antunnadu ante, own house rule. Kontha mandi em chestarante ee vakyalani literal ga iskonni chanda shasanam laaga pravartistaru. Telusukondi chanda shasanam ante, మేము పెరిగే టైంలో మా పేరెంట్స్ని కొంచెం ప్రేమగా టైగర్ అని పిలిచేవాళ్ళు. టైగర్ అంటే ఏంటంటే ఆయన ముందు ఎవరు మాట్లాడకూడదు. కొంతమందికి ఈ టర్మ్ అర్థమై ఉంటుంది. ఏమన్నా చెప్పాలనుకుంటే అది ఎవరి ద్వారా చెప్తారండి, మదర్ ద్వారా. ఇంకా మదర్ కూడా ఆ రిక్వెస్ట్ని ఎట్లా ప్రెజెంట్ చేయాలి, ఏ టైంలో ప్రెజెంట్ చేయాలి, ఎట్లా ప్రెజెంట్ చేస్తే టైగర్ ఒప్పుకుంటాడో అవన్నీ ఆలోచించి మోస్ట్ ఫ్యామిలీస్ ప్లే దోస్ బిహేవియర్ గేమ్స్ అస్ దే సే. బట్ ఇక్కడ మన వాక్యం ఏం సెలవిస్తుందంటే, వెన్ యూ సేస్ రూల్, దాన్ని నేను ఎన్నో ట్రాన్స్లేషన్ చూసినాను, ఇఫ్ యూ కెనాట్ మేనేజ్ యువర్ హోల్ హౌస్ హోల్డ్ అని తెలుగులో ఒక మంచి సామెత ఉంది, ఏమైంది, ఇంట గెలిచి రచ్చగలదు. ఇంట్లో గెలవలేమంటే మనం వెళ్ళి ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎన్ని చర్చ్లో లీడర్షిప్ రూల్స్ ఉన్నా కదా, it doesn't really matter, because it boils down to how do you translate the principles of the word of God on a day to day basis. So manam ayikoni gamanisam, but before that I want to just go to one more verse, Colossians 3:21, and akkada nunchi I want to actually get into the very specifics of what I wanted to share. Tandrulara mee pillala manasu krungakundunattu variki kopamu puttimpu. థ్యాంక్ యూ. ఎంత చక్కగా ఉందంటే, ఐఎమ్ యాక్చువల్లీ స్కేర్డ్ టు ప్రీచ్ ఎనీ మోర్ ఆన్ దిస్ టాపిక్, బికాస్ ఏముందంటే, డోంట్ ప్రొవోక్ యువర్ చిల్డ్రన్ టు యాంగర్ లెస్ దే బి డిస్కరేజ్. సో నేను మీతో రిపీట్ చేయిస్తాను, ఈవెన్ ఇఫ్ నథింగ్ ఎల్స్ ఇఫ్ యూ రిమెంబర్ దిస్ వర్డ్స్ ఐఎమ్ గుడ్. Repeat after me, Colossians 3:21. Fathers, do not provoke your children to anger, lest they be discouraged. నాలుగు పార్ట్స్ ఉన్నాయండి ఈ వర్స్ కి. మీరు రెండు మూడు సార్లు నాతో రిపీట్ చేశారంటే అది మెమరీలోకి వచ్చేస్తుంది. ఇట్ బి ఎ గ్రేట్ టూల్ ఫర్ యూ టు హోల్డ్ ఆన్. Colossians 3:21. Fathers,
Do not discourage your children, lest they be discouraged. Okay, so you memorize it. So, what's the reference? What's the first word? Fathers. What is the first part? Do not provoke your children to anger, lest they be discouraged. Antenna, now I can make it. If you can just carry this, realize that as a dad, you have the right, the ability, the power to impact the children. And then in English, now ante, idi ee madhyana anni online tools vachayi kada, apps ayi. ఈ వర్డ్స్ ఒక 12 డిఫరెంట్ వర్షన్స్లో చదివారు. అన్ని వర్డ్స్ ఏమేమి వచ్చాయంటే, డు నాట్ యాంగర్, డు నాట్ ప్రొవోక్, డు నాట్ యాగ్రవేట్, డు నాట్ కాజ్ రిసెంట్మెంట్, డు నాట్ వెక్స్. అంటే ఎన్ని ఉన్నాయంటే దానికి ప్రతిపదార్థాలు. ఐ రియలైజ్ దట్ ఐ వాజ్ డూయింగ్ ఆల్ దాట్ ఇఫ్ ఐ డిడ్ంట్ ఫాలో ద వర్డ్. కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఇన్ దట్ ప్రెషర్ ఆఫ్ డే టు డే లైఫ్ వి ఫర్గెట్ దట్ వీఆర్ నాట్ ద ఓనర్స్ ఆఫ్ అవర్ చిల్డ్రన్. ఐ విల్ గెట్ యూ టు మోర్ స్పెసిఫిక్స్ అబౌట్ ఇట్. కానీ జెనెసిస్ 3 కనెక్షన్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఆలోచించండి, యాడమ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిసప్పాయింటింగ్ డాడ్స్ ఇన్ ద బైబుల్. ఆలోచించండి, జీవితాంతం ఆయన బ్రతికినన్ని రోజులు హీ మస్ట్ హావ్ లివ్డ్ విత్ ద గిల్ట్ దట్ హీ బ్రాట్ సిన్ ఇన్ టు ద వరల్డ్, రైట్? ఇంకా ఆయన ఆ మారల్ రైట్ తో వాట్ వుడ్ హీ హావ్ డన్ విత్ కేన్ అండ్ ఏబెల్, రైట్? హిస్ పేరెంటింగ్ వుడ్ హావ్ బీన్ రియలీ ఎఫెక్టెడ్ బై వాట్ హ్యాపెన్. అట్లా జరిగిందా? యాజ్ ఇఫ్ దట్ వేర్ నాట్ ఎనఫ్, కేన్ అండ్ ఏబెల్ హ్యాడ్ సీరియస్ ఇష్యూస్, రైట్? ఆ ఇష్యూస్ ఉన్నప్పుడే ఇఫ్ ఇట్ హ్యాడ్ స్టెప్డ్ ఇన్ అండ్ we don't know how life would have turned out. But Adam also had the misfortune of burying a grown-up son. Entha badhakaramaina vishayam. The Bible also talks about his third son, but adaithena, did Cain live with him for the rest of his life? Digambara, he went off as a nomad. He was a vagabond. So, ఆ సిచ్యువేషన్ నుంచి వాట్ ఈస్ ద లెసన్ దట్ హీ కెన్ గివ్ అస్ అని మనం ఆలోచిస్తే, ద బైబుల్ ఈస్ నాట్ షోయింగ్ మెనీ మెనీ ఐడియల్ ఫాదర్స్. దే ఆర్ ఆల్ మనకి ఎన్ని కేస్ స్టడీస్ ఉన్నా కూడా పర్ఫెక్ట్ ఫాదర్స్ అనేది మీరు వెతికితే చాలా తక్కువ కనబడతాయి. బట్ ద బ్యూటీ అబౌట్ దిస్, మన వాక్యం యొక్క బ్యూటీ ఏంటి అంటే, గాడ్ ఈస్ నాట్ లుకింగ్ ఫర్ పర్ఫెక్ట్ డాడ్స్, God is looking for humble dads. ఈ రోజు నా టైటిల్ నేను ఒకవేళ నా షేరింగ్ ఒక టైటిల్ లాంటిది ఇవ్వాలనుకుంటే ఏంటంటే, డూ యూ వాంట్ బి అ గ్రేట్ డాడ్ ఆర్ డూ యూ వాంట్ బి అ గ్రేస్ఫుల్ డాడ్? చాలామంది ఆల్రెడీ మన మధ్యలో అంకుల్స్ ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు. దే హ్యావ్ రన్ ద రేస్, దే హ్యావ్ ఫాట్ ద ఫైట్, దే ఆర్ నౌ ఇన్ ద స్టేజ్ ఆఫ్ దేర్ లైఫ్, దే ఆర్ సీన్ దేర్ గ్రాండ్ కిడ్స్, దే హ్యావ్ హ్యాండెడ్ ఓవర్ ద బ్యాటన్. అలా నెక్స్ట్ రేస్ కూడా స్టార్ట్ అవుతుంది. బట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్, డిడ్ దే డూ ఇట్ విత్ ద గోల్ టు బి గ్రేట్, ఆర్ డిడ్ దే డూ ఇట్ ద గోల్ టు బి గ్రేస్ఫుల్? మనం చదివిన వాక్య భాగం ఏముంది? ఇట్స్ ఆల్ అబౌట్ గ్రేస్, హౌ గాడ్ సెంట్ హిస్ సన్, బికాస్ వీ డిడ్ నాట్ డిజర్వ్ ఎనీ మర్సీ, హీ సెంట్ ఇట్ విత్ గ్రేస్. సో డాడ్స్ నేర్చుకోవాల్సిన ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటి అంటే, ఇఫ్ యూ రిసీవ్ గ్రేస్ ఇన్ అవర్ లైఫ్స్, వీ హ్యావ్ టు ఎక్స్టెండ్ దట్ గ్రేస్ టు అవర్ చిల్డ్రన్. ఆ గ్రేస్ అనేది లేకపోతే మనం పరిసయం లాగా ఒక రూల్ బుక్ తీసుకొని మనం కూడా టైగర్స్ అయిపోతాం. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ గ్రేస్, దెన్ యువర్ హౌస్ ఈజ్ లైక్ అ లీగల్ కోర్ట్. అది చేయొద్దు, ఇది చేయొద్దు, ఇది చేయదు, ఇట్ బికమ్ అ బంచ్ ఆఫ్ రూల్స్ విదౌట్ ద జాయ్ ఆఫ్ రిలేషన్షిప్. నేను మీకు ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ చెప్పి ఆ పాయింట్ని నేను రీఇన్ఫోర్స్ చేస్తాను. Again, from the sporting world, I love sports and I draw a lot of stories from the world of sports. 1984, LA Olympics jarigayi, Carl Lewis was an American runner. He won the 100, 200 gold and he was very excited.
అమెరికాలో జరిగింది. అమెరికన్ అథ్లీట్ వన్ ద గోల్డ్ మెడల్. ఇట్ వాజ్ అ బిగ్ డీల్. షార్ట్లీ ఆఫ్టర్ దట్ కార్ల్ లూయిస్ అనే అథ్లీట్ హీ లాస్ట్ హిస్ ఫాదర్. క్రిస్టియన్ మ్యాన్, అ బిలీవర్, ఎల్లి వాళ్ళ ఫాదర్ చనిపోయి వాళ్ళ ఫాదర్ని బలి చేసే టైంలో హిట్ ద గోల్డ్ మెడల్ దాని వన్ ఇన్ ఎల్ఏ ఒలింపిక్స్ కాఫీలో పెట్టాడు. His mother was shocked. Adetra, this is like your greatest ever achievement. Adho petesi, you're asking him to be buried. And he said, this is, I can always win another gold medal. But my best I want to give to my father, who did so much for me, a gold medal, a coffin of 80, I buried. 2-3 years later, in 1988, Seoul Olympics, look, the dramatic story journey. ఏంటి అంటే హీ వాజ్ రేసింగ్ అగేన్స్ట్ అనదర్ అప్కమింగ్ రన్నర్ ఫ్రమ్ కెనడా. హిస్ నేమ్ ఇస్ బెన్ జాన్సన్. మేము చాలా మంది చదివి ఉంటారు ఆ స్టోరీ. బెన్ జాన్సన్ అండ్ కార్ల్ లూయిస్ వేర్ టిప్ టు బి వన్ ఆఫ్ ద టూ విల్ విన్. బెన్ జాన్సన్ హ్యాడ్ అ హైయర్ స్కోర్ బికాస్ అవుట్ ఆఫ్ నో వే బెన్ జాన్సన్ కేమ్ అండ్ హి వాజ్ బీటింగ్ కార్ల్ లూయిస్ ఎవ్రీవేర్. బట్ కార్ల్ లూయిస్ సెడ్ ఐ విల్ డూ మై బెస్ట్. ఏమైంది రేస్? బెన్ జాన్సన్ రేస్ ఈవెన్ బెటర్ దెన్ కార్ల్ లూయిస్ అండ్ కార్ల్ లూయిస్ lost. He never won a gold medal. Ellie, Ben Johnson, he shake and dislike. Ben Johnson didn't even shake his hand out of pride. Gold medal unna vendi, what he had won, he put it in the coffin. He did not win a gold medal. 3 days later, the news broke that Ben Johnson had taken drugs and his gold medal was stripped. And Carl Lewis, who came second, won the gold medal. అప్పుడు తను ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే, ఐ డి నాట్ విన్ ద గోల్డ్ మెడల్ ద సెకండ్ టైమ్. ఐ వాజ్ డెవస్టేటెడ్ బై యాక్టెడ్ విత్ డిగ్నిటీ అండ్ క్లాస్ దట్ మై ఫాదర్ ఆల్వేస్ టాక్ట్ మీ. హి వెంట్ అండ్ షూక్ హ్యాండ్స్ విత్ ద విన్నర్. పేరెంటింగ్లో ఏమవుతుందంటే, వాట్ యు టీచ్ అండ్ వాట్ ఐ టీచ్ టు మై కిడ్స్ విల్ కంటిన్యూ టు లివ్ లాంగ్ ఆఫ్టర్ ఐ యామ్ గోన్, లాంగ్ ఆఫ్టర్ దే ఆర్ గోన్, వాట్ దే టీచ్. In a very dramatic reversal of fortune, Devudu in a life of atlanti airport chesadante, whatever his father taught him of faith, of respecting others came true. How do you not provoke your children and not get them to destruction and discouragement and depression and despair? Ante there are a few things that as a father you have to do. First, we have to realize that God is the creator and we are the custodians. When we say, behave just the same way, we are the creators and we are the caretakers. We are the alpha and we are the omega about our children. When I was grieving over my mom, a Christian brother, a very dear friend of mine, came and said, you know, you're grieving about your mom who was with you for a few years. But God has a bigger right over your mom. He is her creator. He has a right to do what he has. We have no right to ask why he did that. A very powerful lesson I learned in one of the most sad moments of my life. And that's true of me and my life, the life of my kids also. That God is my father. God is the creator. I'm just caretaking them for a little while. యోహాన్ సువార్త 15వ అధ్యాయం ఫస్ట్ 2 verses చదవండి, దయచేసి చదవండి. జాన్ 15:1-2. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. ఈ ఎగ్జాంపుల్ చాలా powerful, and this Father's Day I'm actually blessed because my father-in-law is also visiting with us and he's here today. One of the many things that I've learned from him is his passion for gardening. But every gardener knows that only if he's ruthless and he disciplines and he cuts and trims and clips the plants, they will never grow to their true potential, right? అయ్యో మనం తెచ్చేస్తున్నామే కట్ చేసేస్తున్నాం అని సెంటిమెంటల్గా ఫీల్ అవ్వడానికి దెర్ ఇస్ నో రూమ్ ఫర్ ఎమోషన్ దేర్, రైట్? ఇట్స్ అ ప్రిన్సిపల్ ఆఫ్ నేచర్, ఇట్స్ అ ప్రిన్సిపల్ ఆఫ్ హార్వెస్ట్ దట్ ఓన్లీ ఇఫ్ యూ క్లిప్ అండ్ ట్రిమ్ అండ్ యూ రీఫర్బిష్ సంథింగ్ దట్ సంథింగ్ బ్యూటిఫుల్ కమ్స్ అవుట్ ఆఫ్ దట్. అయితే
ప్రభు అదే మనకు ఆ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. జస్ట్ యాజ్ అ గార్డెనర్ టేక్స్ ఇమెన్స్ ప్లెజర్ అండ్ ఇమెన్స్ పెయిన్ ఇన్ డెలిబరేట్లీ టేకింగ్ యూ త్రూ ది సఫరింగ్ సో దట్ యూ కమ్ అవుట్ బ్యూటిఫుల్ ఇన్ ది ఎండ్. చాలా పవర్ఫుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ వీ షుడ్ బి యాజ్ పేరెంట్స్. When we discipline with the intent of love, that we will not do it in anger, that we don't do it with the wrong motive. కొంచెం ఏమో పోతుందంటే ఈగో కమ్స్ ఇన్. నేను ముందు కూడా మీతో షేర్ చేసినట్టున్నాగా, సమ్టైమ్స్ ఆర్ ఈగో డాడ్స్కి మరీ ఎక్కువ. నన్నే ఎదిరించాడు, నన్నే ధిక్కరించాడు, నాకే ఎదురు మాట్లాడాడు. సమ్ హీస్ గెటింగ్ టు ద డాడ్స్. ఈగో ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఎడ్జింగ్ గాడ్ అవుట్. చెప్పండి, ఎడ్జింగ్ గాడ్ అవుట్. ఎవరైనా ఎక్కడైనా మీకు కొంచెం ఈగో కనిపించింది అనిపించింది అంటే జస్ట్ థింక్, యూజువలీ అది కొన్నిసార్లు స్పిరిచువల్ ఈగో కూడా అవుతుంది. అరే అట్లా బ్రదర్ అటు చేయకూడదు అంటాము. అండ్ వీ ఆఫన్ టైమ్స్ యూజ్ స్పిరిచువల్ ఎక్స్క్యూజెస్ టు డిఫెండ్ సమ్ ఆఫ్ ది స్టాన్సెస్ యూఆర్ టేకింగ్. సో దిస్ ఈవినింగ్ ఐ వాంటెడ్ టు రిమైండ్ మై సెల్ఫ్ అండ్ యాజ్ ఐ వాస్ ప్రిపేరింగ్ ఫర్ దిస్, నాకే ఈ సర్మన్ ఎక్కువ అవసరము అన్న ఫీలింగ్ వచ్చింది. సమ్టైమ్స్ I'll give you specific examples how we discourage kids and how we provoke them to anger. One of the things that we have to teach our kids is excellence, right? We always want our kids to be excellent. We always want our kids to go for the very best. We always want our kids to come up number one. We want the kids to compete. We want the kids to go and take on the world. We want our kids to go and excel, get into top colleges, do their very best, right? Kani, in this process, what we forget is the God element. We edge God out, right? A competition, our excellence, our dantlo emo potundante, we put pressure often to the detriment of the child. Let me give you an example. If my son is lacking in certain areas and I see other kids who are strong in that area, what is my temptation? To compare him, right? Vaadi vayasantha, nee vayasantha, he's younger than you anta, at least I say that. And some of these words, they get printed in their spirit. It gets so much that they start hearing these voices. As it is, they are hearing many voices outside in the world. And if we start, those voices become so strong that they go away, and that still small voice of encouragement from the Spirit of God often dies down in their lives. So, there are three things that I want to leave with you today. Exactly three words and three thoughts and I'll close. As fathers, instead of provoking them to anger, the first thing we need to give them is courage. Discouragement opposite ఏంటండి? చెప్పండి కొంచెం. ఎన్కరేజ్. ఆ ఎన్కరేజ్మెంట్ అన్న వర్డ్లోనే కరేజ్ ఉంది. When you encourage someone, you are building up hope in them, right? So how do you give courage? How is your courage different from a mother's courage? You know, when a child, when it's a baby girl or a baby boy or girl child or a boy child, the comfort and the love and the security that a mom provides is so different. But courage, I believe, comes much from the father. You have to give courage to our children, because they are growing in a world which is constantly trying to push God out of the system. If your children are going to public schools, they're not allowed to pray. Chicago lo pedda godava jarigindi recently. I don't know if you are following that story. One child tried to read a book in her high school or middle school literacy program lo oka book select chestunnanta that girl. And as if that's not bad enough, the librarian and the literacy teacher, she said, this is okay for a middle school girl to read that book. I think a middle school group lo oka Christian amma undanta. She went and complained to the mother that this book is not appropriate for middle-aged girls and boys. So a Christian parent telli pedda godava chestunnanta Chicago. How can you guys choose a book that is inappropriate for that age group? Ante inka ilape the librarian and the teacher started arguing that the Christian mother is infringing on their freedom
to choose and teach books that are relative to young people. So the point I'm trying to make is, our kids, your kids and mine, they're growing up in a culture that is completely antagonistic to God. Our kids are losing hope because all day long they hear voices that are saying you're not good enough, that are saying you have to try harder, that your self-appearance is not good enough. They're hearing so many negative voices. If they're hearing the same voices, they're overwhelmed. And that's where as dads, we need to sit with them and give them that courage. How do you give courage to your children? How should I give courage to my son? The first thing I think I should do, and you should do as children, is take time to actually enter their world. John 3:16 lo manam chadanga, if God decided to save us, he could have done a remote redemption also. But he came into our world. That incarnation lesson 8 ante, if you want to reach and provide courage to someone, you have to enter their world. Understand their problems. Only when I understand what my son is going through will I be able to provide courage. And that means I have to invest that time into their lives. Mana busy lives to account to them, we are constantly running from here and there, this program to that program, that we are just, airports low high wise or poly airport under account manifest. Take time off, invest in your child to provide that courage. Isaiah 55 chapter local, beautiful version. Fear not, for I am with you, says the Lord. When you walk through the waters, I will be there. You will not be burnt, you will not be drowned, for I am with you, says the Lord. There's a song also called Fear Not. God the Father took time to use the word fear not to encourage you and me. How much more should we provide courage to our children to live, to go out and shine in this world? Matteswarta 5:18 ఏముంది? మనుషులు మీ నీతి క్రియలు చూచి ఎవరిని మహిమపరుస్తారని? పరలోకమందున్న మన తండ్రి. So if as dads we have to bring glory to our Father in heaven, we need to also provide that courage to our children. The second thing that you need to provide to your children is a calling. Courage, calling. You need to sit with them and tell them Psalm 139, Emanuel Chapal. You know, when boys and girls grow up, they wonder why they are here. They wonder why their purpose is. They wonder what their calling is. You need to sit with them and tell them that God is your creator. He knit you when you are in mother's womb. If God made you, you are good enough. And the comfort and calling of your child. You need to teach them about courage. You need to teach them about calling. And the third thing that you need to teach them is in the ways of Christ. Even if you send your son to Harvard, even if you leave your son a multi-million dollar bank balance, you would have left your son empty if you didn't lead them to the Lord. Enduku cheptunnanante, occasionally I ask myself, how did Christ show lessons that I could learn as a dad? Because Jesus, as you know, gave his life at 33 and he never entered the institution of marriage, and therefore how he would have been as a dad at the question Nalo. And I was reading a book by John Piper, and I learned some beautiful contrasts, and I want to share with you and conclude. You know, as dads, John Piper says, we should take our position as leaders, but we should also be humble. ఏమంటాడంటే, పరలోక వైభవం వదిలిపెట్టొచ్చాడు కదా, but at the same time he was humble enough to go on to the cross. You need to teach these contrasts about Christ to your children. He was able to calm the storm, but at the same time on the cross he was saying, I was thirsty. So if the beauty and the majesty of Christ is not presented to your children and they don't grapple with it and they don't get it, then Mark 8:32 says, what shall profit a man if he gains the whole world and loses his own soul? So today as dads, I want to leave that thought with you. Courage, calling, and comfort.
And again, like I said, the most imperfect fathers gave birth to the most beautiful sons. మీరు యోసేపు స్టోరీ చదివితే ఇట్ హస్ ఆల్ ద రెసిపీస్ ఆఫ్ అ డిజాస్టర్. యోసేపు తండ్రి ఏమన్నా పెద్ద నీతిమంతుడు అండి. యోసేపు తండ్రిని ఏమంటారు? మోసగాడు. సో ఆయన షాడోలో పుడితే జోసెఫ్ షుడ్ ఆల్సో హ్యావ్ దోస్ షేడ్స్ ఆఫ్ డిసెప్షన్. కొన్ని యోసేపు తల్లి పెద్ద నీతిమంతురాలా? షీ స్టోల్ గూడ్స్ ఫ్రమ్ హర్ ఓన్ ఫాదర్స్ వాళ్ళ తండ్రింటి నుంచి ఆయన్ని దొంగిలించారు. యోసేఫ్ బ్రదర్స్ ఏమైనా పెద్ద రోల్ మోడల్స్ అండి? సో ఇఫ్ యూ డెంట్ హ్యావ్ ఎనీ రోల్ మోడల్స్, హౌ డస్ ద స్టోరీ ఆఫ్ జోసెఫ్ ప్రొవైడ్ సచ్ ఇన్స్పిరేషన్ ఫర్ అస్ దట్ వన్ ఎంటైర్ నేషన్ వాస్ సేవ్డ్? ఐ థింక్ ది ఆన్సర్ ఇస్ ఇన్ ద వర్డ్ గ్రేస్. ఇంపర్ఫెక్ట్ డాడ్స్ కెన్ స్టిల్ అప్లై గాడ్స్ గ్రేస్ టు దేర్ చిల్డ్రన్. So this evening, that's my prayer for all the dads here. That's my prayer for myself. No matter where we are in our spiritual journey, we don't have to be great, but we have to be graceful. Shall we bow down in prayer? Parlokamandana Matandi, Tandri Gopadeva, Bhumyakasham Srishtinchina Meer Tandri, Mamani Tandri and Pilche Bhagyam Ichar Prabhuva. ఇంత గొప్ప భాగ్యం ప్రభువా. ఈ సాయంకాల సమయంలో తండ్రి మీ ఆత్మ ద్వారా మమ్మల్ని దర్శించి ఇక్కడ ఉన్న ప్రతి డాడ్ని మీరు బలపరచండి ప్రభువా. మీ యొక్క ఆత్మ నిప్పు ద్వారా దయచేయండి. కానీ మేము ఏమాత్రము జ్ఞానులం కాదు ప్రభువా. మేము మాకు ఏమాత్రం శక్తి లేదు ప్రభువా. మానవులకు తండ్రి ఎన్నో తప్పులు చేసే కెపాసిటీ మాలో ఉంది ప్రభువా. కానీ మీ యొక్క కృప ద్వారా తండ్రి మేము మంచి తండ్రులుగా అయ్యే భాగ్యం దాచి మా బిడ్డలను మీరు దీవించండి. ప్రతిరోజు తండ్రి మీ వాక్యం మర్మాలను వాళ్ళకి నేర్పించే భాగ్యం దాచేయండి. మీ కృపా సింహాసనం ఎదుట మేము అందరూ మోకరిల్లే భాగ్యం దాచేయండి. తండ్రి ఇక్కడ ఉన్న యంగ్మెన్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభువా. వారు వారి ఫ్యూచర్ పార్ట్నర్స్ వాళ్ళ ఫ్యామిలీస్ గురించి వెయిట్ చేస్తుండగా తండ్రి వారిని కూడా బలపరచండి, వాక్యంలో బలపరచండి. తండ్రి ఇక్కడ ఎంతోమంది ఉన్నారు తండ్రి, వారి తండ్రులు ఆల్రెడీ మీ దగ్గరకు వచ్చేసి ఉండి ఈరోజు వాళ్ళ హృదయంలో తండ్రి ఏ మాత్రం వెళ్తూ ఉన్నా ప్రభువా, మీరు మరొక తండ్రి కాబట్టి మీ కంఫర్ట్ దయచేయండి. తండ్రి ఈ యొక్క గొప్ప ఫాదర్స్ డే రోజు తండ్రి మాకు ఇచ్చిన ఈ గ్రేట్ రెస్పాన్సిబిలిటీని చాలా ఫేర్ఫుల్గా నిర్వర్తించే భాగ్యం దయచేయగలరని జీవన గల క్రీస్తుగారికి వచ్చింది తండ్రి. మరొకసారి నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి హృదయపూర్వకంగా